ఇప్పుడు ఏపీఎస్ఎస్డిసి క్లాసెస్ ఒక ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాను. చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఏం తెలియదు, అసలు ఎయిర్ ఫోర్స్ జాబ్ అంటే ఏదో పడదంగా ఏదో శాలరీ వస్తుంది, 30-35,000 మంత్లీ శాలరీ వస్తుందని అందరు చాలా మంది వచ్చారు. కానీ దాంట్లో ఒక శాలరీ మాత్రమే కాదు, ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ట్రావెల్ మీరు ఎక్కడ ఇండియాలో ఎక్కడ ట్రావెల్ చేసినా మీరు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు విత్ యువర్ ఫ్యామిలీ. ఎంత 50% డిస్కౌంట్ కూడా ఉండదు, చాలా ఆపర్చునిటీస్ ఉంది. మళ్ళీ కొంతమంది ఏదో ఆగస్ట్ నైన్త్ రోజు రన్నింగ్ టెస్ట్ పెట్టినప్పుడు చాలా మంది బాగా పెరిగారు. ఈ ట్రైనింగ్ ఎందుకంటే అందరూ ఫిట్ అవుతారు, ప్లస్ మళ్ళీ ఒక రన్నింగ్ గురించి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ రన్నింగ్ అంటే 1.6 అంటే ఫస్ట్ నుంచే ఫాస్ట్ కాదురా, ఏదో ఒక ఇదిలో కొట్టాలి, ఒక యావరేజ్ మీడియంలో కొట్టాలి. మళ్ళీ క్లాసెస్ కూడా మన చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి, టెన్సెస్, యాడ్వర్బ్స్, అలా రీజనింగ్, అర్థమేటింగ్, ఇవన్నీ మన థింకింగ్ స్కిల్స్, అవన్నీ కూడా డెవలప్ అవ్వడానికి. ఇప్పుడు ఈ ఎయిర్ ఫోర్స్ జాబ్ రాకపోయినా కూడా రేపు మన ఫ్యూచర్లో ఏవైనా ప్రైవేట్ జాబ్స్లో కానీ చాలా ఉపయోగపడతాయి. ప్లస్ మళ్ళీ ఈ జీడీ జామ్ ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మనం ఈ ఎయిర్ ఫోర్స్ జాబ్ కొట్టకపోయినా ఈ నెక్స్ట్ ఈ ప్రైవేట్ జాబ్స్లో మన ఇంటర్వ్యూ కూడా అడుగుతాం. ఆ ఇంటర్వ్యూలో మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఫస్ట్ మనకి కాలు ఉనిగిపోతాయి అసలు ఇంటర్వ్యూలో మాట్లాడాలంటే, అది నెగ్లెక్ట్ చేసేసి మన కాన్ఫిడెన్స్, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు ఫస్ట్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనం ముందుకెళ్తేనే ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటాం. ఈ ట్రైనింగ్ వల్ల మనకి చాలా మందికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు నేను రన్నింగ్ ఆ రోజే కొడతారా, ఏదో 5:30 కొట్టేస్తాను, 5:20 కొట్టేస్తాను అనుకుంటారు, అక్కడికి వెళ్ళాక అన్ఫిట్ అయిపోతారు. కానీ ఇక్కడికి వచ్చాక నేను ఈ టైంలో పరిగెత్తున్నానని అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఓ ఎగ్జామ్ పెట్టారు, నిన్న ఒక ఎగ్జామ్ పెట్టారు, ఆ ఎగ్జామ్ వల్ల అందరికి మాక్సిమం స్కోర్ ఎంత స్కోర్ చేస్తారు, ఓహో ఇలా బబ్లింగ్ ఇలా ఉంటుంది, ఏబీసీది ఇలా చేయాలి అని అందరికీ ఒక అవగాహన అనేది వచ్చింది. దానివల్ల ఇప్పుడు ఒకవేళ మనం ఈ రన్నింగ్ కొట్టి మెడికల్ టెస్ట్ అన్ని చేశాక ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్స్ సెలెక్ట్ అవ్వకపోయినా పర్లా మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. ఈ ఏజ్లో ఎవరు ఇలా జాబ్ అప్లై చేయరు. మనకి ఈ ఆపర్చునిటీ వచ్చింది, మన స్టేట్ గవర్నమెంట్ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ మన ఆపర్చునిటీ వస్తే మనకు దక్కది. కానీ ఇది ఒకవేళ మన కష్టపడి ఈ నెల మొత్తం కష్టపడి జాబ్ కొడితే మన లైఫ్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ సుమన్.